ఐపీఎల్ 2025 18th ఎడిషన్ 2 రోజు మెగా ఆప్షన్ చాలా ఇంట్రెస్టింగ్ గా జరుగుతుంది. 577 మంది ప్లేయర్లలో తమకు కావాల్సిన గెలుపు గుర్రాల కోసం పోటీ పడుతున్నారు ఫ్రాంచైజీలు. అయితే ఈ క్రమంలోనే హైదరాబాద్ సన్ రైజర్స్ ఇద్దరు కీలకమైన ప్లేయర్లను వదిలేసింది. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్, అన్ని ఫార్మాట్లలో ఫిట్ అనిపించుకోగల కెపాసిటీ ఉన్న కేన్ విలియమ్సన్ ఈసారి అమ్ముడుపోలేదు. 2 రోజు తొలి రౌండ్లో అతను కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంచైజీ కూడా ముందుకు రాలేదు. సుదీర్ఘకాలం అతను అంటిపెట్టుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ సహా ఏ టీమ్ మేనేజ్మెంట్ కూడా అతనిపై ఇంట్రెస్ట్ చూపించలేదు. ఐపీఎల్లో సుదీర్ఘంగా ఆడుతున్న అనుభవం ఉన్న కేన్ విలియమ్సన్ 2015లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. 2024 వరకు కొనసాగాడు. ఎస్పెషల్లీ తెలుగు ఐపీఎల్ ఫ్యాన్స్కి కేన్ మామగా బాగా పరిచయం. మొత్తంగా 79 మ్యాచ్ల్లో 2128 పరుగులు చేశాడు. అందులో 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతని హైయెస్ట్ స్కోర్ 64, 125.62 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తుంటాడు. బ్యాటింగ్ యావరేజ్ 35.47 ఉంది. ఇంత మంచి ట్రాక్ రికార్డ్ ఉన్నప్పటికీ కేన్ మామపై బిట్టు వేయడానికి ఏ ఫ్రాంచైజీ ముందుకు రాలేదు. ఈ ఏడాది గుజరాత్ టైటన్స్ తరఫున 2 మ్యాచ్లు ఆడాడు. గాయం వల్ల సీజన్ నుంచి అర్ధాంతరంగా తప్పుకోవాల్సి వచ్చింది. టీమిండియా వెటనర్ ఫేసర్ స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది. ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జైంట్స్ తీవ్రంగా పోటీ పడ్డాయి. 10.75 కోట్ల భారీ ధరకు అతను అమ్ముడుపోయాడు. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన ఈ వెటరన్ ఫేసర్ కోసం లక్నో సూపర్ జైంట్స్, ముంబై ఇండియన్స్ తీవ్రంగా పోటీ పడ్డాయి. ముంబై ఓనర్ ఆకాష్ అంబానీ, లక్నో ఓనర్ సంజీవ్ తగ్గేదిలే అన్నట్లుగా బిడ్డు వేశారు. దాంతో భువనేశ్వర్ కుమార్ ధర అమాంతం 10 కోట్లకు చేరింది. 10.5 కోట్లకు లక్నో ఆఖరి బిడ్డు వేయగా ముంబై తప్పుకుంది. లక్నోకి ఖాయం అనుకున్న సమయంలో ఎంట్రీ ఇచ్చింది ఆర్సీబీ. 10.75 కోట్లకు అతన్ని సొంతం చేసుకుంది. బెంగళూరు హోమ్ గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియానికి భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ సరిగ్గా సరిపోతుంది. చిన్న మైదానంలో భువీ స్లో బౌలింగ్ పరుగులు కట్టడి చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ క్రమంలో భువీ కోసం ఆర్సీబీ భారీ ధర చెల్లించింది. భువనేశ్వర్ కుమార్ కొనుగోలు చేయడంపై ఆర్సీబీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.